భారీ వర్షాల కారణంగా కోనరావుపేట మండలంలోని మూలవాగు పరిసర ప్రాంతాలలో రోడ్లు తెగిపోయిన ప్రాంతాలకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి నిజామాబాద్ గ్రామాల మధ్య కూలిపోయిన బ్రిడ్జి ప్రాంతాన్ని ఆయన పరిశీలించడమే కాకుండా శాశ్వత ప్రాతిపదికన మూలవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని తెలిపారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఉన్నారు. అక్కడ లాస్ట్ అలా ఆటో ఆగిందా అక్కడ ఒకటే లాస్ట్ ఉంటుంది.